హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మంచి రెసిపీ చూపిస్తున్నానండి, చుక్క కూర పచ్చడి. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేశారంటే కంపల్సరిగా వీక్లీ 2 times అయినా మీరు ఈ పచ్చడిని తిని రుచి చూసి మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుంటారు, అంత బాగుంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అందరూ ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ పచ్చడిని చూపిస్తున్నాను. చుక్క కూరని ఒక 4-5 కట్టలు ఫ్రెష్ చుక్క కూర తెచ్చుకొని కడిగేసి కాడలు మాత్రం తీసేయండి, అంటే మరీ ఎక్కువగా కంప్లీట్గా కాకుండా సగం వరకు తీసేయండి కాడలు అన్నవి. మీరు పూర్తిగా తీసేస్తే టేస్ట్ అన్నది పోతుంది. కొంచెం ఇప్పుడు నేను చూపించినంత వరకు కొద్దిగా చివర్లో కొంచెం పైకి మనకి కనిపిస్తుంది కానీ ఇంతవరకు మీరు కాడల్ని తీసేయండి. తీసేసి మిగతాదంతా కూడా కట్ చేసి మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఈ చుక్క కూరని ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు చుక్క కూరని శుభ్రంగా కడిగేసి మీరు ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కళాయిలో 50 grams నువ్వులు తీసుకోండి, తెల్ల నువ్వులు. ఇవి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకోండి, తొందరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం పట్టదండి దీనికి. ఇలా 1-2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. నువ్వులు మనకి మంచి క్యాల్షియం అండి, తిని చూడండి చాలా మంచిది. అలాగే పచ్చిమిర్చి 1-7 తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, అంటే కొంచెం వాటర్ ఏమైనా ఉంటే స్టార్టింగ్ ఇలా వేసుకుంటే వాటర్ అంతా పోతుందండి, పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి. అలాగే దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దొరగా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఘాటు ఎక్కువగా ఉంటే మీరు తక్కువ వేసుకోవచ్చు, ఘాటు లేని పచ్చిమిర్చి అయితే 1-7 కానీ 10-15 కూడా వేసుకోవచ్చు. అలాగే అల్లం 1-7 చిన్న ముక్కలు వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 1-7 వేసేసుకోండి దీంట్లోనే. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి కొద్దిగా, మరి మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఆయిల్ కొద్దిగా వేసుకొని ఈ చుక్క కూరని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగితే పచ్చివాసన అన్నది బాగా పోతుందండి. ఆయిల్ వేసుకొని చుక్క కూర మనం గోంగూర ఎలా ఉడికించుకుంటామో అలాగే ఈ చుక్క కూరను కూడా ఉడికించుకోవాలి. గోంగూరకైతే మనం ఆయిల్ వేయమండి, ఈ చుక్క కూరకైతే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అన్నది పోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఎంత టైం కూడా పట్టదండి, తక్కువ టైమే పడుతుంది. ఇప్పుడు మీరు ముందుగా నువ్వుల్ని మిక్సీ వేసేసుకోండి, పొడిలాగా చేసుకున్న తర్వాత మీరు దీంట్లో ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు అలాగే కళ్ళులుప్పు దీంట్లో వేసుకొని మీరు మిక్సీ వేసుకోండి. కావాలంటే మీరు రోట్లో కూడా దంచుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇలా మీరు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న మనం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్న చుక్క కూరని దీంట్లో వేసేసుకోండి. వేసుకొని ఎక్కువసేపు మనం మిక్సీ వేయొద్దండి, బాగా మెత్తగా అయిపోతుంది. ఒక్కసారి మనం అలా మిక్సీ వేసామంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు పులుపు సరిపోతుందండి, ఎందుకంటే చుక్క కూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు సరిపోతుంది మనకి. అలాగే మరొకసారి పోపు వేసుకున్నాము, పోపులో మనం ఆవాలు సరిపడా ఆవాలు వేసుకోండి. మీకు అందాజ తెలిసే ఉంటుంది, మీరు 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ ఆవాలు వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత. ఇది కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోనే మనం జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిర్చి 1/4 వేసుకోండి, తుంచి కూడా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు అండి. తినేటప్పుడు ఎండుమిర్చి కూడా బాగుంటాయి. ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోండి, కొద్దిగా పసుపు కలర్ కోసం వేసుకోండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఎవెడ్ చేయొచ్చండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ మిక్సీ వేసుకున్న ఈ నువ్వులు చుక్క కూర పచ్చడిని దీంట్లో వేసేసుకోవడమే, చాలా సింపుల్ అండి, మనకి ఎక్కువ టైం పట్టదు. అలాగే మనం కచ్చపచ్చగా పట్టాం కాబట్టి అక్కడక్కడ పచ్చిమిర్చి కూడా అలాగే ఉండిపోతాయి, మనకి బాగుంటాయి తినేటప్పుడు. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను చేసినట్టుగా ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. మనకి గోంగూర పచ్చడికి దీనికి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. పులుపు ఉంటాయి రెండుగా, రెండు
మనకి గోంగూర పులిపే ఉంటుంది, చుక్క కూర పులిపే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఓకేనండి, దీంట్లో మనం ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని పచ్చి ఉల్లిపాయలు కూడా దీంట్లో కట్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అంటే పొడవుగా కట్ చేయాలని ఏం లేదండి, మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేసి ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేదా ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ మన చుక్క కూర నువ్వులు పచ్చడి డైరెక్ట్గా కూడా మన వేడివేడి రైస్లోకి తిని చూడొచ్చు అండి. చాలా బాగుంటుంది, ఒకసారి నేను చేసినట్టుగా మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో నాకు తెలుపగలరు ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ చుక్క కూర నువ్వులు పచ్చడి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.